సభ అధ్యక్షులు కొండప్పన్న గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి, వేదిక నాయకత్వ పెద్దలకు, చిన్మయ నగర్ పంచాయతీ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, యువతకు, మహిళా సోదరిమణులకు, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చిన్మయ నగర్ లో ఇక్కడ మనం నిలబడింటే ఈ రోడ్డు లాస్ట్ టైం కూడా మన ప్రభుత్వం రాకముందు చాలా ఇరుగ్గా కూడా ఉండేది. ఇది ఏదో రకంగా రోడ్ అంతా కూడా వెడల్పు చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే ఈ రోడ్డు కూడా మనం వెడల్పు కూడా చేయించాం. వెడల్పు చేసినప్పుడు షాపులు కానీ ఇళ్లు కూడా కొన్ని కొలతలు తీసుకున్నప్పుడు కూడా పోయినాయి. దాంట్లో భాగంగా మీరు కూడా బాధపడి అక్కయ్యండి ఇళ్ళని తీసేపిస్తుందని బాధతో మీరందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేశారు. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక సిటీ లాగా బాగా అభివృద్ధి చెంది నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ, నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ, ఈ రోజు ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా కూడా ఉంది. రోడ్లు వెడల్పు చేసిన తర్వాత ఎంత కలగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. వ్యాపారస్తులు కానీ బిజినెస్ వాళ్ళు కూడా చాలా అప్పటికి ఇప్పుడు కూడా ఎక్కువ కూడా జరిగింటుంది బిజినెస్ కానీ ఇక్కడ కానీ రాష్ట్రాల్లో కానీ. అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే తోపు ఎమ్మెల్యేని గెలిపించారో వాళ్ళు కూడా వచ్చి మీకు అన్ని అబద్ధాలు చెప్పారు. ఎవరైతే ఇళ్ళు పైన వీళ్ళందరికీ షాపులందరికీ కూడా డబ్బులు ఎక్కువ ఇప్పిస్తారని చెప్పారు. కనీసం ఒక్క రూపాయలు మీకు నష్టపరిహారం కట్టించారా అని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఏదైనా మీకు న్యాయం చేయాలంటే ఒక పరిటాల కుటుంబం తప్ప ఎవరు కూడా మీకు చేయరు అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆ రోజు నా మాటిని ఇంకా వెడల్పో తీసేయాలంటే తగ్గించి కూడా మనం చేశాం, కానీ మీరు నమ్మలేదు. ఈ రోజు చూస్తుంటే ఈ రోడ్డు వేసిన తర్వాత గవర్నమెంట్ పోయే ముందు కూడా శాంక్షన్ అయింది, మనం భూమి పూజలు కూడా చేశాం, రోడ్లు కూడా వెడల్పు కూడా చేసుకున్నాం. ఏది ఏమైనా డెవలప్ చేసేది ఒక పరిటాల కుటుంబం మాత్రమే, ఒక దోసుకున్నది మాత్రం ఒక ప్రకాష్ రెడ్డి కుటుంబమే అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇదే పంచాయతీలో ఎంతో మంది మీద కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని తన్నుల తండ్రి వాళ్ళ ఇంటికి పంపించిన పోలీసులు కూడా ఈ పంచాయతీలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టారు. కానీ మా తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా భయపడకోకుండా ధైర్యంగా ముందు పడిగేశారు. ఎన్ని కేసులకైనా భయపడం, మేము ఏ తప్పు చేయలేదు, అయినా ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరుల వాళ్ళు కావాల్సిగా మందిని కేసులు పెట్టి కొట్టించారన్నా కూడా ఏ ఒక్కరు వాళ్ళ పార్టీ కండవా తప్పుకోకుండా మా నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ఎప్పుడు కూడా వాళ్ళకి పాదాభివందనం కూడా నేను చేస్తున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా, వాళ్ళు ఇళ్ళు తిక్కున్నా, వాళ్ళు భూములు తిక్కున్నా, వాళ్ళ కేసులు పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క కార్యకర్త కూడా పక్క కదలలేదనేది మీకు మీకందరికీ కూడా తెలుసు. ఒకటే చెప్తున్నాం, మేము అభివృద్ధి కావు అభివృద్ధి చేయాలనే తప్ప వేరే ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇదే పంచాయతీలో మనం కూడా హౌస్ సైకిల్ ఇంకా కొంతమందికే ఇచ్చాం, ఇంకా చాలా మంది కూడా హౌస్ సైకిల్ ఇవ్వాలా, నేను కూడా మనుషులు పంపించి రాపిస్తా సొంతంగా నేనే పంపించి ఎవరికి ఇల్లు లేవో వాళ్ళకి నిరుపేదలందరికీ కూడా నేనే వచ్చి స్వయంగా ఇస్తానని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ పంచాయతీలో మీరు ఎవరు కూడా ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఫలితాల సునీతమ్మ మీకు అండగా ఉంటుంది. అనంతపురం ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఏ పనులైనా కూడా చేసుకున్న దానికి స్వేచ్ఛంగా మీరు రావచ్చు అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇదే పంచాయతీలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా సోదరులు సోదరిమణులు, పెద్ద చేపల నుండి చిన్న ఉద్యోగం దాకా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని నేను ఒకటే కోరుకుంటున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఉద్యోగం చేసేవాళ్ళు, ఈ ప్రభుత్వం సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని ఒక్కసారి మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా. మీరు కూడా దయచేసి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రాలు లాంటివి బాగుండాలంటే మీరందరూ కూడా మారాలని ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటేనే మీరు ప్రశాంతంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే నెల నెల మీకు కూడా శాలరీలు కూడా వస్తాయి. చంద్రబాబు నాయుడు
ఆయన ఏది చెప్తే అవన్నీ కూడా ఉద్యోగస్తులకు కూడా చేసే నాయకుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా ఆ సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు పాదయాత్ర చేసి బహిరంగ మీటింగులు పెట్టి ఉద్యోగస్తులందరికీ కూడా అబద్దాలు చెప్పారు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మోసపోరు, కానీ ఆయన మాటలకి కొంతమంది మోసపోయారు ఉద్యోగస్తులు కూడా. ఆయన ఏం చెప్పారంటే, నేను చెప్తాను ఖచ్చితంగా వాళ్ళ నాన్నగా పనిచేస్తారు అనుకున్నారు, కానీ ఈయన చెప్పేదే ఉంటుంది కానీ చేసేది ఉండదు. ఉత్త బట్టలు మాత్రం నొక్కుతా ఉంటాడు కానీ ఎక్కడ కూడా వర్క్ అనేది జరగదు అనుకుని నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పాలంటే ఉద్యోగస్తులు కనీసం ఒక 1వ తారీఖు శాలరీ రావాలంటే 10వ తారీఖు 15వ తారీఖు వాళ్ళకి శాలరీ పడే పరిస్థితులు ఉంటాయి. 1వ తారీఖు వస్తే వాళ్ళకి ఎన్నో కమిట్మెంట్లు ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాలి. ఆ విధంగా కూడా వాళ్ళు లాస్ అయ్యే పరిస్థితిలో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే పిఆర్సీ కూడా అమలు చేస్తానన్నారు. సిబిఎస్ కూడా సీఎం అయిన తర్వాత 3 నెలలకే నేను ఎక్కేస్తానని కూడా చెప్పిన ఘనత ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం అని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మరి కావాలంటే పిఆర్సీ లేదు, సిబిఎస్ కూడా రద్దు చేయలేదు. మరి ఇలాంటి వాళ్ళన మీరు నమ్మేది? 5 సంవత్సరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో ఉద్యోగస్తులందరూ కూడా నాకు కూడా తెలుసు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి వాళ్ళు పడే బాధలు కానీ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా మాకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. డిఎల్పిఎం పెంచుతామన్నారు, అవి కూడా ఎత్తేస్తారు. అన్ని ఏవైతే అవి పెంచుతాం ఇస్తాం చేస్తామంటున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా ఉద్యోగాలకు ఇచ్చిన పాపాలు కూడా లేదు. కాంట్రాక్టర్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేస్తామన్నారు, సైకో మాటలు నమ్మారు, అవి కూడా ఆయన చేయలేకపోయారు. దానికి ఇప్పుడైనా ఉద్యోగస్తులందరూ కూడా మారాలి అని ప్రత్యేకంగా మీ సోదరిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి దండం పెట్టి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు రండి, కలిసి రండి, కలిసి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకున్నాం రాష్ట్రాల్లో పచ్చ జెండ ఎగరేసుకునేకి మీరు కూడా మాకు చెయ్యి చెయ్యి కలపాలని ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరినీ కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నాం. ఈసారి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో అది కూడా సార్ కూడా చూస్తారని ఆలోచన చేస్తారని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, అదే విధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళైతే అందరూ కూడా కలిసే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ప్రత్యేకంగా కూడా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాం. ఇంకా చాలా వరకు ఇదే గ్రామ ఇదే పంచాయతీలో మనం డెవలప్ కూడా చేయాలి, రోడ్లు వేయాలి. ఇంకా చాలా వరకు కూడా నాకు కూడా మెమరాండాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా నేను చేస్తానని మీకందరికి కూడా నేను మాటిస్తున్నాం. ఇంకో విషయం ఏమంటే, ఈ ప్రాంతంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు లేక ఇంటికే పరిమితమై మళ్ళా 15-16 ఏళ్లకు పెళ్ళాన్ని చేసే పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతున్నాయి. బయటికి పంపించాలంటే భయం ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డని, ఇంటికి వచ్చేంత వరకు భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి ఆడపిల్లల కోసమే లాస్ట్ టైం మా నాన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ రాఫ్టార్ దగ్గర జాకీ వస్తే జాకీ పరిశ్రమ దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనే ఆలోచనతో అక్కడ కూడా జాకీ కూడా తెప్పించాను. ఘనత ఒక పరిసర కుటుంబానికి ఎవరో వస్తుందని కూడా చెప్తున్నా. పనులు కూడా స్టార్ట్ చేశారు, కాంపౌండ్ వాళ్ళు కట్టారు, పునాదులు కూడా వేశారు, మిషనరీ అంతా దిగింది. కానీ మళ్ళీ ప్రభుత్వం పోవడం, ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఒక 3 నెలలు వర్క్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యే కంటబడింది, అది ఆడ పనిచేస్తాను కూడా ఆపిచ్చి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నాకు తెలియకుండా మీరు ఎంత పని చేస్తారు అని వాళ్ళ బ్రదర్స్ కూడా పిలిపించి వాళ్ళు డిమాండ్ చేసింది ఒకటే, నాకు 15 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు జాకీ పనులు మీరు చేసుకోమని చెప్పిన ఘనత ఒక తోప బ్రదర్స్ కూడా దక్కుతుందని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు 15 కోట్లు ఇవ్వలేక వాళ్ళు తీసుకొని తెలంగాణకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు. ఇంత దుర్మార్గ పని చేసిన వ్యక్తులు సోప బ్రదర్స్ అని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, హౌసింగ్ మాఫియా, ఇవి జాతీయ దాంట్లో కూడా 15 కోట్లు ఇవ్వలేదని వాళ్ళు నిలబెట్టడం, రోడ్లు ఎక్కడ లేని కమిషన్లు అడగడం, ఎవరైనా సైట్లు వేయాలంటే కూడా డబ్బులు రావాలా, ఏది ప్రతి ఒక్క దానికి ఇంత రేట్ అని కూడా ఖరీదు కట్టారు కాబట్టి ప్రకాష్ షెడ్యూల్ కట్టారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కాంట్రాక్టర్లు అయితే, వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అందుకనే రాప్తా నియోజకవర్గంలో
రోజుకి 200-300 మంది ఈరోజు పార్టీలకు కూడా చేరుతున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టాలంటే జనాలు వచ్చే పరిస్థితులు లేవు. ఫోన్లు చేసి మా ఫోన్ల ద్వారా పిలిపించుకున్నా బలవంతంగా కాల్ సెంటర్ పెట్టారంట. ఆటింటి ఫోన్లు చేసి అన్నం ఎనిస్తున్నారు అన్ని అంటే వాళ్ళు ఒకరు వస్తే ఒకరు రాకపోకుండా ఉన్నారు. చాలా బలవంతం చేసి వాళ్ళు పిలిపించుకున్నా కూడా ఈరోజు జనాలు వచ్చే పరిస్థితులు వాళ్ళకి లేవు. ఎందుకంటే రాప్తా నియోజకవర్గం అంటేనే అభివృద్ధి చేసిన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది రాప్తాడంటే. ఇలా రాప్తాడంటేనే అవినీతికి ముద్రేసిన నాయకుడు ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ అవినీతి అనేది మళ్ళీ తొలగించాలంటే మళ్ళీ పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా ఉండాలని ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. గ్రామంలో ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ పరిటాల కుటుంబమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం.